సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జిఎం ఎండి టి సుబాని గారు మనతో ఉన్నారు ఏరియా యొక్క కార్యకలాపాలు మనతో వివరించడానికి సిద్ధంగా ఉన్నారు నమస్కారం సార్ అందరికీ నమస్కారం అండి మొదటగా నూతన సంవత్సర శుభాకాంక్షలు సింగేణి కాలనీస్ లో పదకొండు ఏరియాలు ఉన్నాయి దాంట్లో శ్రీరాంపూర్ అనే ఏరియా ఒకటి శ్రీరాంపూర్ ఏరియాలో దాదాపు పదమూడు వేల మంది ఉద్యోగస్తులు ఇక్కడ పనిచేస్తున్నారు ఎనిమిది అండర్ గ్రౌండ్ మైన్స్ ఒక ఓపెన్ కాస్ట్ మైన్ ఇక దానికి తగ్గట్టుగా వర్క్షాప్ అని డిస్పెన్సరీస్ అని స్టోర్స్ అని ఇవన్నీ ఆన్సరీ డిపార్ట్మెంట్స్ అవన్నీ ఉంటాయి దాదాపు ఆరు కాలనీస్ ఉన్నాయి దీనికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం మన ఏరియాకి ఐదు పాయింట్ ఐదు మిలియన్ టన్స్ సింగి కాలనీస్ మొత్తం మీద నిర్దేశించింది అరవై ఎనిమిది మిలియన్ టన్స్ ఉత్పత్తి ఉత్పాదనలో దాదాపు మనము పది శాతం పైసలకు వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్నాము తెలంగాణ రాష్ట్రము అవతరణ స్టేజ్లో ఈ కంపెనీ యాభై మిలియన్ టన్నులు ఉత్పత్తి దశలో ఉండే అటువంటి కంపెనీ ఈరోజు అరవై ఎనిమిది మిలియన్ టన్స్ ఉత్పత్తి స్థాయికి ఎదిగింది దాదాపు పది శాతం పైచెలుకు వృద్ధి రేటు సాధించిందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా పదిహేను పదహారు సంవత్సరానికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం దాదాపు పదహారు శాతం వృద్ధి రేటుతో సాధించడం జరిగింది అది దేశంలోనే నంబర్ వన్ ర్యాంక్ అని చెప్పవచ్చు ఈ ఈ వృద్ధి రేటుతో పాటు సంక్షేమ కార్యక్రమాల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఎలాంటి చేపట్టారు సంక్షేమ కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాల్లో మా గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ శ్రీధర్ ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో ఆయన స్వయంగా ఆ కాలనీస్ ని సందర్శించడము దానికి అనుగుణంగా ఏరియాలో జన్ జల మేనేజర్స్ వారి యొక్క బృందంతో ప్రతి కాలనీని సందర్శించడము ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్న రిపేర్ వర్క్స్ కానివ్వండి లేకపోతే గ్రీనరీ డెవలప్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా టేకప్ చేయడం జరిగింది ఈ రోజు మనం చూసినట్టయితే అన్ని కాలనీస్ కూడా మంచి రిపేర్స్ చేపించేసి శానిటరీ కండిషన్స్ ఒక మంచి కండిషన్లో పెట్టుకొని గ్రీనరీ కూడా మంచిగా అంతే ఎత్తుగా చేయడం జరిగింది అంతేకాకుండా మన మైన్స్ విషయంలో కూడా క్యాంటీన్స్ ఆధునీకరణ చేయడం కొత్త సామాన్లు తీసుకురావటము చైర్స్ సిట్టింగ్ ఫెసిలిటీస్ అలాగే పిటెడ్ బాత్స్ లోపల అండర్గ్రౌండ్ లో ఏంటంటే ఉద్యోగస్తులు ఆ లో దిగి దాదాపు ఆరు గంటలు పనిచేసి చెమటతో బయటికి రావడం జరుగుతుంది వాళ్ళు స్నానాలు చేసుకుని మళ్ళీ ఫ్రెష్ గా తయారయ్యి బట్టలు వేసుకుని ఇంటికి వెళ్లేటట్టుగా అవి కూడా సదుపాయాలు చేయటం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ఏసీ సౌకర్యం కూడా మనం కల్పించాము ఆ ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క ప్రత్యేక చొరవ మా చైర్మన్ గారి యొక్క కార్యదీక్షత గట్టి పట్టుదలతో ఇవన్నీ వృద్ధి రేటులో సాధ్యమైంది ఉత్పత్తి ఉత్పాదే కాకుండా సంక్షేమ కార్యక్రమాల్లో వెల్ఫేర్ యాక్టివిటీస్ లో రక్షణ పరంగా కూడా ఈ కంపెనీ నెంబర్ వన్ గా ఉందని చెప్పడానికి అతిశక్తి కాదు ఇప్పుడు మీ కంపెనీ సిఎస్ఆర్ కార్యక్రమాలు చేపడుతుంది దానికి సంబంధించి కొన్ని వివరాలు చెప్తారు సిఎస్ఆర్ విషయంలో కంపెనీ ధ్యేయం ఒకటే కంపెనీ వృద్ధితో పాటు పరిసర ప్రాంతాలను తమతో పాటు వృద్ధి చెందేలా చర్యలు తీసుకోవడం అనేది కంపెనీకి అనవాయితీగా వస్తుంది గత నాలుగు సంవత్సరాల్లో డిఎంఎఫ్టీ ఫండ్ కొన్ని కోట్లల్లో ఫిగర్స్ దాదాపు మా శ్రీరాంపురియా ఏరియా కేవలం ఒక ఏరియా మనం చూసుకున్నట్టయితే దాదాపు రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు జిల్లాకి అపజెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎంపీ గారు ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది దాంట్లో కొన్ని వర్క్స్ చాలా మట్టుకు గ్రౌండ్ అయ్యాయి రోడ్లని బిల్డింగ్స్ అని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని కమ్యూనిటీ హాల్స్ అని ఇవన్నీ చేయడం జరిగింది ఇంకా కొన్ని కూడా పైప్ లైన్ లో ఉన్నాయి అవి కూడా కంప్లీట్ అయ్యే ఆస్కారం ఉంది తొందరలోనే ఈ ప్రొడక్షన్ రెండు వేల పద్దెనిమిది సంబంధించి ఉత్పత్తి దాని లక్ష్యం ఎంతవరకు ఎలా నడుస్తుంది మొత్తం సిగ్నేనింగ్ కంపెనీ పరంగా చూసినట్లయితే అరవై ఎనిమిది మిలియన్ టన్స్ ఉత్పత్తి టార్గెట్ గా పెట్టుకుందాము అది సాధిస్తామని చెప్పేసి చాలా గట్టి నమ్మకం ఉంది శ్రీరాంపూర్ ఏరియాకి ప్రత్యేకంగా చూసినట్టయితే మాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం ఐదు పాయింట్ ఐదు మిలియన్ టన్స్ దీంట్లో ఇప్పటి వరకు దాదాపు గడిచిన తొమ్మిది నెలల వరకు మేము వంద శాతంలో ఉత్పత్తి సాధిస్తూ ఉన్నాము దీనికి కారణము కేవలము ఇక్కడున్న యూనియన్స్ యొక్క ప్రోత్సాహము వాళ్ళ సపోర్ట్ అనండి వాళ్ళ సహకారం అనండి అలాగే ముఖ్యంగా చెప్పాలంటే మా చైర్మన్ గారి యొక్క రివ్యూ మీటింగ్స్ నెల నెల వారు ప్రతి దానిలో డీటెయిల్లోకి లోకి వెళ్ళి తక్షణమే నిర్ణయాలు తీసుకోవటము ఏమాత్రం మాత్రం ఎక్కడ సమస్య కుంటు పడకుండా ఇమీడియట్గా నిర్ణయాలు తీసుకోవటము అలాగే పదిలో ఒకసారి డైరెక్టర్ గారు వాళ్ళందరూ మీటింగ్స్ రివ్యూ మీటింగ్స్ చేసుకోవటము తర్వాత లాస్ట్ చెప్పాలంటే అసలు ముఖ్యంగా అక్కడున్న ఉద్యోగస్తులు అధికారులు తర్వాత సూపర్వైజర్స్ అందరూ వన్ ఫ్యామిలీ వన్ విజన్ వన్ మిషన్ ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమ్యం అనే నిదానంతో ఒక టీం వర్క్గా ముందుకు సాగుతున్నాం కాబట్టి ఇటు ఉత్పత్తిలోనే కాకుండా ఉత్పాదకత మరియు రక్షణ కార్యక్రమాల్లో సంక్షేమ కార్యక్రమాల్లో మరియు ఏమైనా ఫంక్షన్స్ కంపెనీ పరంగా కానీ జిల్లా పరంగా కానీ రాష్ట్ర పరంగా కానీ చేసే కార్యక్రమాల్లో కూడా శ్రీరాంపూర్ ఏరియా నెంబర్ వన్ గా ఉంటుంది ఇప్పుడు శ్రీరాంపూర్ ఏరియా తీసుకున్నట్టయితే ఎక్కువ శాతం భూగర్భంగా ఉన్నాయి మనకి వాటి సమర్థత ఎలా ఉంది ఇక్కడ ఏమన్నా కార్మికుల రక్షణ కోసం చేస్తున్నారా ఇప్పుడు శ్రీరాంపూర్లో దాదాపు సగం పైన అవుట్పుట్ అండర్గ్రౌండ్ మైన్స్ నుంచి వస్తుంది ఇక్కడ ఎనిమిది అండర్గ్రౌండ్ మైన్స్ ఉన్నాయి పదమూడు వేల మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారంటే దాదాపు దాంట్లో ఒక పదివేల ఐదు వందల మంది అండర్గ్రౌండ్ మైన్స్ పనిచేస్తున్నారు అండర్గ్రౌండ్ మైన్స్ సర్వసామాన్యంగా మనం హిస్టరీ చూసినట్టు అయితే టార్గెట్ అచీవ్ చేయడం అనేది చాలా గొప్ప విషయంగా కనిపించేది కానీ అందరి సహకారంతో ఇక్కడ శ్రీరాంపూర్ ఏరియాలో ఎనిమిది గ్రౌండ్ మైన్స్ పుట్టుగెదర్ హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ని సాధిస్తున్నాయి దీనికి అనుగుణంగా మనము రక్షణ చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నాము ఇక్కడ ఎస్డిఎల్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఈరోజు మనము మనుషుల ద్వారా బొగ్గు నింపటం టబ్బుల్లో నింపటం అనే కార్యక్రమం ఏదైతే ఉందో చాలా ఆందోళన కలిగించే ఆ జాబ్ అది అటువంటి జాబ్ కంప్లీట్ గా సింగ నివారించింది ఇప్పుడు కంప్లీట్ లోడింగ్ మొత్తం మెకనైజ్ లోడింగ్ చేస్తున్నాము తర్వాత డ్రిల్లింగ్ తర్వాత బ్లాస్టింగ్ తర్వాత కొంచెం ఆధునికరణ చేయటం వల్ల ఇది సాధ్యమైంది బొగ్గు వెలికి తీసే ప్రాసెస్ ఏదైతుందో అప్పటికి ఇప్పటికీ ఎలాంటి మార్పులకు లోనైంది మనము పదిహేను సంవత్సరాల క్రితము ఇప్పటికీ మనము బేరీస్ వేసుకున్నట్టు అయితే అప్పుడు బ్లాస్టింగ్ డ్రిల్లింగ్ మాన్యువల్ గా చేసేవాళ్ళము లోడింగ్ కూడా కంప్లీట్ గా కోల్ ఫిల్లర్స్ అనే కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్ తోటి అయిన బొగ్గుని టబ్బుల్లో నింపటము దాని ద్వారా టాలేజ్ ద్వారా మళ్ళీ పైకి తీసుకురావడం అనేది జరిగింది అండ్రగోడ్ మైన్స్ లో కానీ ఇప్పుడు చూసినట్టయితే కంప్లీట్ గా మనము రూప్ బోల్టర్స్ తోటి మనము సపోర్ట్ చేస్తున్నాము అలాగే డ్రిల్లింగ్ ఒకటి స్విమ్ మెకనైజ్డ్ గా ఉంది తర్వాత మనుషులు నింపే ఏ కార్యక్రమం అయితే ఉందో అది మొత్తం తీసివేసి ఎస్డిఎల్స్ ద్వారా సైడ్ డంప్ లోడర్స్ అంటారు వాటిని మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సో దాని ద్వారా మనకు ఈ హ్యూమన్ డ్రజరీ అనేది మనం నివారించగలిగాము అంతేకాకుండా ప్రొడక్టివిటీ లో కూడా మనము కొంత ఇంప్రూవ్మెంట్ చేయగలిగాము బుగ్గు ఒక పేరు ఉండేది ఇప్పుడు ప్రమాదాలు ఎలా ఉన్నాయి తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అండర్ మైన్స్ లో నిజంగా చెప్పాలంటే ప్రకృతి విరుద్ధంగా చేసే పని అంటే అది గ్రౌండ్ మైనింగ్ అని చెప్పుకోవచ్చు మనము లోపలికి వెళ్ళి ప్రతి బ్లాస్టింగ్ ప్రతిరోజు కొత్త ప్రదేశంలోకి వెళ్తూ ఉంటాం మనం ఆ కొత్త ప్రదేశంలో ఎటు నుంచి ముప్పు ఉందో అనేది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది దానికి ఏంటంటే మనము ఈ మధ్య కాలంలో ఇంట్రొడ్యూస్ చేసిన మెకనైజ్డ్ రూప్ బోల్టింగ్ అనేది ఇంట్రొడ్యూస్ చేశాం ఆ మెకనైజ్డ్ రూప్ బోల్టింగ్ ద్వారా ఏంటంటే మనకు ప్రతి ఇంచ్ ఆఫ్ ద రూఫ్ సపోర్ట్ చేయడం వలన ఆ రూఫ్ యాక్సిడెంట్స్ తగ్గాయి అట్లాగే సైడ్ యాక్సిడెంట్స్ కూడా సైడ్ ఫాల్ యాక్సిడెంట్స్ కూడా తగ్గడానికి కారణం రోప్ స్టిచ్చింగ్ అని ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశాము తర్వాత మా ఉద్యోగస్తుల్లో కూడా వచ్చే అవగాహన తీసుకురావడానికి ఫిట్ సేఫ్టీ కమిటీ ఇన్స్పెక్షన్స్ అనండి లేకపోతే మైన్స్ కమిటీల్లో చర్చించడం తర్వాత వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ అని ఉంటారు ఉద్యోగస్తులనే కొంతమంది ఎందుకోబడి ఉంటారు వాళ్ళ ఇన్స్పెక్షన్ వారానికి రెండు సార్లు కాకుండా ఆ స్టాచ్యూ ప్రకారము అది వారానికి మూడు నాలుగు సార్లు చేసినట్టుగా ఉత్తర్వులు ఇవ్వటము ఇటువంటి చర్యలు చేయటం వల్ల కొంత యాక్సిడెంట్స్ మనము పోయిన సంవత్సరం రెండు వేల పద్దెనిమిది చూసినట్టు చాలా తగ్గుముఖం పట్టాయని చెప్పొచ్చు కానీ ఇంకా మిగతా జరిగే యాక్సిడెంట్స్ కూడా జరగకుండా ఉండడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ దిశగా కంపెనీ మేనేజ్మెంట్ వర్క్ చేస్తుంది సింగరేణి కోల్ మైనింగ్ లోనే కాకుండా ప్రభుత్వ కూడా చాలా చురుగ్గా పాల్గొంటుంది ఉదాహరణకి తెలంగాణ హరితహారం దాంట్లో మన ఏరియా పాత్ర ఉంది కంపెనీ ఓపెన్ కాస్ట్ మైన్స్ ప్లస్ అండర్ మైన్స్ రెండు సంయుక్తంగా మనం ఆపరేషన్ చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెక్అప్ చేసిన హరితహారంలో సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ మా చైర్మన్ డైరెక్టర్ శ్రీ ఎన్ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో నాలుగున్నర కోట్లకు పైగా మేము హరితహారంలో మొక్కలు నాటడం జరిగింది అంతేకాకుండా మొక్కలు నాటంతోనే సరిపోకుండా దానికి తగ్గట్టుగా దాదాపు టూ ఇయర్స్ దాని మెయింటెనెన్స్ అండ్ కేర్ కూడా తీసుకుంటున్నాము ఈరోజు మనం చూసినట్టయితే నాలుగు సంవత్సరాల వెనకాల మన హరితహారంలో టూ థౌజండ్ ఫోర్టీన్లో నాటిన హరితహారంలో చెట్లు ఈరోజు పదిహేను సెంటీమీటర్ల స్టెమ్ థిక్నెస్ తోటి మన రోడ్ల పక్కన కానీ అవెన్యూ ప్లాంటేషన్ కానీ మాస్ ప్లాంటేషన్ కానీ మనకు అనిపిస్తూ ఉంది దీంట్లో హరితహారంలో ఇంకా ఇదే కాకుండా పరిసర ప్రాంతాల వారికి తర్వాత మా ఉద్యోగస్తులకి వారి కుటుంబ సభ్యులకు చెట్లు పంపిణీ చేయటము ఈరోజు మనం చూసినట్టయితే అసలు పచ్చదనం మొత్తం కేవలం సింగరేణి కాలనీస్లో సింగరేణి యొక్క మైన్స్లో సింగరేణి యొక్క వర్క్ షాప్స్లో మీకు కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అక్కడ నాటటంతో పాటు దాన్ని కాపాడే చర్యలు కూడా టేకప్ చేస్తున్నాం కాబట్టి సో దీంట్లో మనము చాలా సక్సెస్ అయినామని చెప్పొచ్చు ఎందుకంటే ఒక రకంగా మైనింగ్ ద్వారా కొంత ఎకాలజికల్ డ్యామేజ్ అనేది జరగటం వాస్తవం సో ఎకాలజికల్ డ్యామేజ్ ని మనం ఎలా పూర్తి చేయాలి అనే భాగంలో ఈ హరితహారం అనేది చాలా చాలా మంచి కార్యక్రమం దీన్ని సంపూర్ణంగా టేకప్ చేస్తున్నాము అంతేకాకుండా వాటర్ శుద్ధి చేసి వదిలిపెట్టడం సెటిలింగ్ ట్యాంక్స్ మరియు ఎటిపిస్ ఇవన్నీ కూడా కంపెనీలో స్టాచ్యూ ప్రకారం టేకప్ చేయడం జరుగుతుంది మన తెలంగాణ సీఎం కె చంద్రశేఖరరావు గారు కార్మికుల సంక్షేమం కోసం చాలా రకాల పథకాలు గాని అనౌన్స్ చేశారు మన ఏరియాలో లేకపోతే మొత్తం సింగరేణి వ్యాప్తంగా ఎలా ఉంది అటు ఉదాహరణకి ఎయిర్ కండిషన్ మిషన్స్ కానీ హౌసింగ్ లోన్స్ కానీ ఎలా ఉన్నాయి చాలా చాలా వాస్తవం తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత సింగరేణి అంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది ఉద్యోగస్తుల్లో కూడా ఒక ఒక విధమైన భరోసా ఒక విధమైన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా మంచిగా పెరిగాయి అసలు ఉత్పత్తి ఉత్పాదన పెరగడానికి కారణం కూడా అదొకటి ఎందుకంటే ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఇంక్రిమెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఇప్పటి వరకు ఇంటింటికి ఏసీ సదుపాయం ఏదైతే అన్నామో చాలా కార్యక్రమాల మధ్యలో ఉన్నాయి అటువంటిది క్యాంటీన్స్ రినోవేషన్స్ కాలనీస్ రినోవేషన్స్ తర్వాత కారున నిమ్మకాలు దాని తర్వాత ఎప్పటికప్పుడు ప్రమోషన్స్ టైం బౌండ్ ప్రమోషన్స్ టైం బౌండ్ గా ఇచ్చినట్టు చేయటం ప్రతి విషయంలో కూడా చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి సో హౌసింగ్ లోన్స్ తర్వాత రక్షణ విషయంలో కూడా ఏమాత్రం ఫండ్స్కి పోకుండా మా చైర్మన్ గారు రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ప్రతిదీ మంచి నెంబర్ వన్ క్వాలిటీ ఇష్యూస్ కానివ్వండి లేకపోతే హెల్మెట్స్ కానివ్వండి లేకపోతే రక్షణ పరికరాలు కానివ్వండి ఇవన్నీ కొనుగోలు చేయడం జరిగింది ఆ సింగి కాలేజీ రెస్క్యూ డిపార్ట్మెంట్ ఉందో అది ఇండియాలో నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు ఈ రోజు అటువంటి సదుపాయాలు సమకూర్చి అటువంటి ట్రైనింగ్ కూడా ఇప్పించడం వల్లే అది సాధ్యమైంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మనకు ఈ సింగరేణి కాలేజ్ ఒక ప్రత్యేక గుర్తింపు ఒక మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయని చెప్పొచ్చు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కాలేజ్ అనేది ఒక మూల స్తంభం లాంటిది ఎందుకంటే ఉత్పత్తి ఉత్పాదన పెంచుకుంటూ ఇటు ఎస్టిపి సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ జైపూర్ లో నిర్మించారు దానికి అనుగుణంగా బొగ్గు సప్లై చేయటము అది కూడా నిరంతరంగా ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేయటము రాష్ట్రంలో విద్యుత్ శక్తికి బాసటగా నిలవటం అనేది ఆ అందరు ఉద్యోగస్తులు నిజంగానే గర్వంగా ఫీల్ అవుతున్నారు అన్ఫిట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉంది కదండి దాంట్లో స్పందన ఎలా ఉంది ఆ కారణ నిమ్మకాలు విషయంలో ఉత్తర్వులు క్లియర్ గా జారీ చేయడం జరిగింది దానికి టూ ఇయర్స్ బేస్ రిక్వైర్మెంట్ గా ఉంటుంది దాదాపు శ్రీరాంపూర్ ఏరియాలోనే దాదాపు మూడు వేల మంది పైచలకు అప్లై చేసుకున్నారు దాంట్లో తొమ్మిది వందల మందికి అన్ఫిట్ క్లియరెన్సెస్ వచ్చేసింది ఆ క్లియరెన్స్ అయిన వాటిల్లో కూడా కేవలం నిలందరలోనే ఎంక్వైరీస్ కంప్లీట్ చేయడము డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్స్ కి నాలుగు వందల పైచులకు డిపెండెన్స్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది సో చాలా సత్వరంగా కారణ నిమ్మకాలు డిమాండ్ ఎంప్లాయ్మెంట్ అనేది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కోల్ క్వాలిటీ ఎలా ఉంటుంది మన శ్రీరాంపూర్ ఏరియాలో కోల్ లో ఏ గ్రేడ్ బి గ్రేడ్ గ్రేడ్ డి గ్రేడ్ ఈ గ్రేడ్ ఎఫ్ గ్రేడ్ బొగ్గు ఉంటుంది టాప్ క్వాలిటీ అంటే ఏ గ్రేడ్ ఇక దాని తర్వాత రాబోయే కేటగిరీస్ అన్ని డౌన్ఫాల్ లో ఉంటాయి సో మనకు సింగరేణి కాలనీస్ లో సామాన్యంగా దొరికేది ఉత్పత్తి చేయబడేది సి గ్రేడు డి గ్రేడు ఈ గ్రేడు చాలా కొద్ది క్వాంటిటీలో మనకు బి గ్రేడ్ కొంతవరకు భూపాలపల్లి మైన్స్ నుంచి వస్తుంది మిగతాది లార్జ్ కాంపొనెంట్ వచ్చేసేసి మనకు డి అండ్ ఈ గ్రేడ్ అని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ఏబిసిడి గ్రేడ్తో కాకుండా ఇప్పుడు కెలఫిక్ వాల్యూ తోటి మనం చేస్తున్నాము అంటే జీ సెవెన్ జీ ఎయిట్ జీ నైన్ జీ టెన్ జీ లెవెన్ అని చెప్పేసి వివరిస్తారా ప్రదే ఆ ఏబిసిడి ఏ గ్రూప్స్ ఉన్నాయో దాన్ని ఇంకా డెప్త్ గా డివిజన్ చేసేసి జీ సెవెన్ జీ ఎయిట్ జీ నైన్ గా మనం విభజించడం జరిగింది అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉత్తర్వుల ప్రకారం చేసే పని సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు మన సింగి కార్లు ఇస్తూ దాదాపు జీ నైన్ జీ టెన్ జీ లెవెన్ జీ ట్వెల్వ్ జీ థర్టీన్ బొగ్గు ఎక్కువ మోతాదులో మనం ఉత్పత్తి చేస్తూ ఉంటాం రెండు వేల పంతొమ్మిదిలో గానీ రెండు వేల ఇరవైలో మీ కొత్త మైన సేవను ఏర్పాటు చేసే అవకాశం ఉందా ఏమైనా చెప్పలేరు దాని మీద మొన్న ఈ రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి మాసంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి రావడం జరిగింది శ్రీరాంపురయలో ఆయన ఆధ్వర్యంలో సిక్స్ అండర్ గ్రౌండ్ మైన్స్ ని మనము శంకుస్థాపన చేయించుకున్నాము దాంట్లో మూడు మైన్స్ దాదాపు అన్ని పైప్ లైన్ లో ఉన్నాయి సో అవన్నీ టేకప్ చేయడం జరుగుతుంది దాంతో పాటు ఓపెన్ కాస్ట్ మైన్స్ కూడా దాదాపు ఐదు ఆరు మైన్స్ వచ్చేటివి ఉన్నాయి ఇది సర్వసామాన్యంగా మా కార్పొరేట్ ప్లానింగ్ వాళ్ళు చూస్తూ ఉంటారు సో చైర్మన్ గారు డైరెక్టర్ ఆధ్వర్యంలో వారికి సరైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది